క్రీస్తునందు ప్రియ లాలగూడ బాప్టిస్ట్ సంఘమ ఉదయకాల వేళ మరోసారి దేవుని మాటలు వినుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాల వేళ మరి రెండో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 23 నుండి 24 వచనాల వరకు మనం ధ్యానిద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు మనము ధ్యానిద్దాం. దావీదు యెహోవా యుద్ధ విచారణ చేసెను, అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము, కంబలి చెట్ల కొనాలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు దావీదు భక్తుడు ఫిలిస్తీయులతో తను పోరాడడం మనం చూస్తుంటున్నాం. దావీదు భక్తుడు మరి యొక్క 2వ సమూయేలు 5వ అధ్యాయముని మనం ధ్యానించినప్పుడు ఇక్కడ దావీదు భక్తుణ్ణి రాజుగా మరి వారు పట్టాభిషేకం చేసినట్లు మనం చూస్తుంటున్నాం. రాజుగా మరి తను సింహాసనం పైన కూర్చున్న తర్వాత ఫిలిస్తీయులు దావీదుతో యుద్ధానికి వచ్చారు. అయితే ఈ యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు భక్తుడు దేవుని సంప్రదించాడు, దేవుని అనుమతిని కోరాడు. దావీదు భక్తుడు దేవునితో అంటాడు, ప్రభువా నేను వెళ్ళి ఫిలిస్తీయులతో పోరాడాలనా వద్దా అని అడుగుతుంటున్నాడు. అయితే ఈ సమయంలో ప్రభువు దావీదుకు ఒక ప్రణాళికను తను సిద్ధపరిచినట్లు మనం చూస్తుంటున్నాం. దావీదుతో మరి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఫిలిస్తీయులను తను ఎలా ఎదుర్కోవాలనో ఆ ప్రణాళికలను మరి ప్రభువు దావీదుకు తను స్థిరపరిచి చెబుతూ ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. దావీదుతో దేవుడు అంటాడు, నీవు కంబలి చెట్ల మధ్య దాక్కొని ఉండు, ఎప్పుడైతే ఈ గాలి వీచినప్పుడు, ఎప్పుడైతే ఆ చెట్ల శబ్దము లేదా ఆ ఒక చెట్ల కొమ్మల శబ్దము వింటావో, నీవు ఆ సమయంన నీవు మరి ఫిలిస్తీన్ల పైన పడి మరి వారిని హతము చేయము అని దేవుడు ఒక ప్రణాళికను తను అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా చాలా శూన్యంగా చాలా మరి లోతుగా మనం దీన్ని ధ్యానించినప్పుడు ఈ వాక్య భాగంలో దేవుడు దావీదుతో అంటాడు, ఎప్పుడైతే నీవు చెట్ల కొమ్మలు ఒక శబ్దాన్ని నువ్వు వింటావో అప్పుడు నీవు బయలుదేరుము అని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ శబ్దము గాలి వీచినప్పుడు కలిగినటువంటి శబ్దము, ఈ కంబలి చెట్ల మధ్య దావీదు దాక్కొని ఉన్నప్పుడు మరి ఫిలిస్తీయులను హతమార్చుటకు దావీదు వారితో యుద్ధము చేయుటకు ఆ చెట్ల మధ్యలో తను దాక్కొని ఉన్నప్పుడు మరి ఆ చెట్ల కొమ్మలు మరి అవి ఎప్పుడైతే కదులుతుందో ఆ సమయంలో యుద్ధానికి సిద్ధపడమని చెప్తుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ ఒక అంశంపై నేను మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. మరి దేవుడు దావీదుకు నేర్పించినటువంటి ప్రణాళికలు లేదా దేవుడు దావీదుకు నేర్పించినటువంటి సత్యాలు లేదా దేవుడు దావీదుకు యుద్ధాన్ని గెలిచటకు నేర్పించినటువంటి సత్యాలని కూడా అనవచ్చు. ఉదయకాల వేళ మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటి సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఆ చెట్ల శబ్దము ఆ చెట్ల కొమ్మల శబ్దము దావీదు వింటాడో ఆ సమయంలో ఒక మాట ఉందండి. 24వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ అంటాడు, యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా బయలుదేరుచున్నాడు అంటే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, దావీదు నీవు ఎప్పుడైతే ఆ కొమ్మల శబ్దం వింటావో ఆ కొమ్మలు కదిలినప్పుడు నీవు ఆ యొక్క సూచనను గమనిస్తావో, నీవు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుని సన్నిధి నీతో ఉన్నది అని దేవుడు దావీదుకు తను సెలవిచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, యుదయకాల వేళ ఈ సత్యాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, యెహోవా దావీదు పక్షాన బయలుదేరాడు. ఈ యుద్ధం గెలిచటకు దావీదు పక్షాన యెహోవా బయలుదేరినట్లు మనం చూస్తుంటున్నాం. అంతేకాదు రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 24వ వచనము లాస్ట్ ఫ్రేజ్లు అంటాడు, మరి నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చాను. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా బయలుదేరుతున్నాడు.
అది దేవుని సన్నిధి తనతో ఉంది. మరి దేవుని సన్నిధి తనకు ముందుగా ఉండి నడిపిస్తుంటున్నది. అంతేకాదు దేవుని వాగ్దానము తనతో ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, దావీదు నువ్వు ఈ ఫిలిస్తీయులను ఎదుర్కొన్నప్పుడు నేను నీకు విజయాన్ని ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీవు ఈ యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు నేను నీకు దగ్గర ఉండి నడిపిస్తాను అనే విషయాన్ని దేవుడు తెలివిస్తుంటున్నాడు. చివరిగా 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దావీదుతో దేవుడు అంటున్నాడు, మరి నేను నీకు శక్తిని ఇస్తానని అంటున్నాడు. 25వ వచనం మనం చూసినట్లయితే దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ్బా నుండి గెజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేశాను. ప్రియదేని బిడ్డారా, దేవుడు ఈ యుద్ధాన్ని గెలిచటకు దావీదుకు బలాన్ని అనుగ్రహించాడు. దేవుడే ముందు మరి దావీదుని ముందుని నడిపించాడు. మరి దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు, తను బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లను తన చేతికి అప్పజెప్తానని. అంతేకాదు 25వ వచనాన్ని మనం చూసినట్లయితే తను వారిని హతమార్చినట్లు మనం చూస్తుంటున్నాం. ప్రదేని బిడ్డారా, మనము దేవుని ప్రణాళికలను అర్థం చేసుకున్నట్లయితే, దేవుని ప్రణాళికల ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి యుద్ధాలకు, మన జీవితంలో ఉన్నటువంటి మరి ప్రతి సవాళ్లకు ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు, ఆయన నడిపించే దేవుడిగా ఉన్నట్లు దావీదు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాం. దావీదుకి ఇవ్వబడినటువంటి చక్కటి బిరుదు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. ఇదే కలవేళ మనమందరం కూడా ప్రభు ఒక హృదయానుసారులంగా మనం ఉందామా, ప్రభులకి ఇష్టంగా మనం ఉందామా. ఇదే కలవేళ దేవుడు మరి ఆయనకి ఇష్టలుగా ఉండేటట్టు మనం దీవించాలని ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళనైనా శ్రేష్టమైనటువంటి మాటలు మాకు తెలియజేసిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నీ ప్రణాళికలను, నీ త్రోవలను, నీ సత్యమును నైనా మేము తెలుసుకొని నిత్యము దాంట్లోనైనా మేము నిలకడగా ఉండటకు నీ కృపను, నీ నడిపింపును దయచేయమని, విన్న బిడ్డలను దీవించమని యేసు నామములో అడిగి వేడుకుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపించిన గాక. ఆమేన్. Thank you. God bless you.